ఎవరు ఏం చెప్పినా ఫైనల్గా మీరు నమ్మేది మీరు నమ్ముతారు. నేను ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోలేదు అని చెప్పాను అనుకోండి, తీసుకున్నారు మీరు అనుకుంటారు, అప్పుడు దాని మీనింగే లేదు అసలు, ఆ క్వశ్చన్కే మీనింగ్ లేదు. కానీ నేను డెఫినేషన్ ఏమిస్తున్నాను, నేను డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ వైసీపీ పీపుల్ ఉన్నారు, లేకపోతే వైసీపీకి ఓటేసేవారు ఉన్నారు, లేకపోతే ఏదో ఏదో దాంట్లో అసోసియేట్ ఉంటారు, వాళ్ళందరూ జగన్ మనిషి కదా, నేను కూడా అలాగే నేను కూడా ఒకని, నేను వైసీపీ పార్టీ కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు, నేను ఫాలోవర్ని కాదు, ఐ కుడ్ బి జస్ట్ ఎ నార్మల్ సిటిజన్. నా జాబ్ ఏంటి, నేను ఫిల్మ్ మేకర్. సో అప్పుడు నాకు అనిపించిన ఇంప్రెషన్ తీయటం అది. ఇప్పుడు దానికి ఎందుకు తీసారని కాన్స్పిరసీ థియరీస్ పెడితే అది ఎవరు నమ్మేది అని నమ్ముకోవచ్చు. ఈ రెండు పార్టీల కింద ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ తీసినప్పుడు నాకు బాల్టా గ్రేగర్ ఇచ్చారా, వంగవీటి తీసినప్పుడు రంగారెడ్డి నెహ్రూ అలీ ఇచ్చారా అంటే నీకేం చెప్పాలి దానికి ఆన్సర్. ఓకే, ఇప్పుడు పార్ట్ వన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు నవంబర్ 10th, జనవరి 25th శపథం వస్తుంది. రెండింటిది కంటిన్యూస్ పార్ట్ వన్ టూ కంటెంట్ అనేది అలా ఫ్లో అవుతుందా, సేమ్ దీని కంటిన్యూషన్గా వస్తుందా, అది దట్ విల్ బి సెపరేట్ థింగ్. పార్ట్ వన్ ఈజ్ స్టిల్ హీ బికమ్ సీఎం, పార్ట్ టూ విల్ బి పోస్ట్. వర్మ గారు, ఇందులో షర్మిల గారు అలాగే విజయమ్మ గారి క్యారెక్టర్స్ ఉంటాయా, వాళ్ళ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా కొడుకు నుంచి విడిపోయినట్టుగా వేరుపడినట్టుగా కొంతకాలం ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అంటే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక 2 గంటల సినిమాలో యూ కాంట్ కవర్ సచ్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. సో ఈ స్టోరీకి నేను ఎన్నుకున్న ఈ అధ్యాయం అయితే ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఎంత ఉంటారో అంత ఉంటారు. సో అవి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను. సార్, ట్రైలర్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, మీరు చెప్పారు ఈ సినిమా అమరావతి కానీ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి, రోడ్లు లేవు, పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ మీద మాట్లాడారు, ఇలాంటివన్నీ మూవీలో ఉంటాయండి లేదు? ఓన్లీ అన్నీ ఉంటాయి మొత్తం, మీరు అన్ని మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి. చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నాకు రాజకీయాలతో పని లేదు అన్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పెట్టి ప్రజారాజ్యం విలీనం గురించి మాట్లాడారు, అది కరెక్ట్ అంటారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది సెట్ ఈ స్టోరీ సెట్ అప్పుడు 2009 స్టోరీ ఇది. 2009 ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు, అప్పుడు ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఓకే, కిరణ్ గారు సార్, పొలిటికల్ కాస్త ఫైటింగ్ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు అన్నీ. ఓ సోషల్ మీడియాలో నాలాంటిడో పోస్ట్ పెడితే వెంటనే వైసీపీ పార్టీ నుంచి ఎవడో ఫోన్ చేసి నీకు సంబంధం ఏంట్రా, నువ్వు ఎవడో రా అని అడిగే అంటూ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. విజయవాడలో తెలుగుదేశం ఆఫీసు బదులు కొట్టేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో వ్యూహం లాంటి సినిమా తీసి మీరు రేపు ఎలక్షన్లో రిజల్ట్ తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి సార్? మీరు ఎలా చెప్పగలరు రిజల్ట్ తారుమారు అవుతా? నేను జస్ట్ వచ్చినాయి సార్. మీరు ఎలా చెప్పగలరు? అవుదా, మీరు చెప్పండి ఏ రిజల్ట్ వస్తుంది? తారుమారు అయితే అన్నాను సార్. ఏమైనా మీరు చెప్పాలి, అది కాదు ఇప్పుడు రిజల్ట్ తారుమారు అవుతుందా కాదా మీరు చెప్పండి. రిజల్ట్ చెప్తారు సార్ 2024, బట్ మీ ఒపీనియన్ చెప్పండి. రిజల్ట్ మీరు చెప్పేది కూడా అదే కదండి, ప్రజలు చెప్తారు, మీరు మమ్మల్ని అడుగుతారు. వర్మ గారు ఇంకో క్వశ్చన్, ఇది రెండు సినిమాలు కూడా మీరు ఎలక్షన్ టైంలో తీసుకొస్తున్నారు కదా, అలాగే మీతో పాటు మహేవి రాఘవ కూడా యాత్ర 2 తీసుకొస్తున్నారు. సో ఇది చూస్తామంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక ఎలక్షన్కి సంబంధించి జగన్కి లేదా వాళ్ళ పార్టీకి ఫేవర్ కోసమే తీస్తున్నారు అనే ఒక ఒపీనియన్ జనాల్లో వ్యాపించే అవకాశం ఉంది, వ్యాపిస్తుంది కూడా. సో యాత్ర 2కి సంబంధించి కూడా మీ ఇన్పుట్స్ ఏమైనా తనకి ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే మహి నా తెలిసి మీకు మమ్మల్ని కలిసారు. అంటే నాకు మహి తెలుసు అండి పర్సనల్గా, కాకపోతే నేను ఆ ఫిల్మ్ గురించిన డీటెయిల్స్ నాకు ఏమీ తెలియదు అసలు. సార్, అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాల మీద పార్టీ గెలుస్తుందని నమ్ముతున్నారా మీరు? ఏమండి, అభివృద్ధి జరగకుండా ఓన్లీ బటన్ నొక్కాను అనే సంక్షేమ పదాల మీదే ప్రధానంగా వైసీపీ పార్టీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో? అదే అసలు ముందు మనిషి బతకటానికి కూడు గుడ్డ నివాసం ఉండాలి. ముందు అది లేకుండా మనుషులే చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే, బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అభివృద్ధి అనే దాన్ని ముందు పెద్దపీట వేసి ముందు జనాలందరినీ ఆకలికి వదిలేసేయటం అనేది రాజు లక్ష్యం కాదు ఎప్పుడు.
అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముందు సంక్షేమం ముంద అందరినీ సమానంగా ప్రజలందరూ కూడా తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉన్న తర్వాత దాన్ని బ్యాలెన్సింగ్గా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు ముందు తీసుకెళ్తున్నాడని నా వ్యక్తిగత అభిప్రాయం. కిరణ్ గారు, ఇప్పుడు ఇన్ని మాట్లాడుకుంటున్నావు, అసలు సినిమా అనేది ఫైనల్లీ అండ్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ద ఎకనామిక్స్. సినిమాకంటూ ఒక బిజినెస్, దానికంటూ ఒక వాల్యూము ఉంటుంది. ఈ సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయింది, దీని రిలీజ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉండబోతుంది? రిలీజ్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ, ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా చాలా పెద్ద రేంజ్లో రిలీజ్ చేయడానికి నేను సన్నాహాలు చేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? నేను హైలీ పెయిడ్ డైరెక్టర్, వెరీ రెనౌండ్ డైరెక్టర్, ఆయన స్థాయికి తగిన స్థాయిలో ఇచ్చారా? మీ లో బడ్జెట్ సినిమా స్థాయిలో ఇచ్చారా? ఆయన రెస్పెక్ట్ అనేటువంటిది ఎలా కీప్అప్ చేయబడింది? ఆయనకి వెలకట్టే అంత నాకు స్థాయి లేదు. ఎందుకంటే ఆయనకు వాల్యూ అనేది ఇన్ఫినిటీ, ఆయనకంటే దానికి ఉండదు. ఆయన వెలకట్టలేని మనిషి చెప్పాలనుకుంది అది నేను. అలాగని చెప్పి ఇవ్వకుండా ఉంటారు కదా, వాట్ ఇస్ ద ప్యాకేజ్? మీకు చెప్తే గుండెకి చచ్చిపోతారు. నిజమా? అంత ప్రైస్ కా, లేకపోతే ఇంత తక్కువ? ఏ విధంగా అయినా ఎంత లోయెస్ట్ అయినా హైయెస్ట్ అయినా రెండు ఒకటే కదా. వెరీ గుడ్, వెరీ రెమ్యునరేటెడ్ కాదు కానీ యు ఆర్ ఆల్రెడీ రివార్డెడ్ గ్రేట్ డైరెక్టర్. ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ యువర్ వ్యూహం శబ్దాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా. అంటే జనరంజకంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ బి దేర్. ఆల్ ద బెస్ట్ సార్. సార్, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ మీరు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా, ఏది సోషల్ మీడియా రకరకాల ఉన్నాయి ప్లాట్ఫామ్స్, దాన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకొని కంట్రోల్ చేస్తున్నారు. అలాంటిది మీరు ఈ ఎలక్షన్ టైంలో ఇప్పుడు సినిమా కోడ్ వచ్చిన తర్వాత సినిమా తీయడం, ఇది సమంజసమా, ఇది దానికి వర్తించదా, ఇది ఏంటి అసలు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది ఓకే, వాట్ ఎవర్ వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ విధంగా, ఇది సినిమాగా చూసినా, ఒకవేళ ఒక సెకండ్ ఇది ఏదో ఫేవర్ చేయటానికి అని చూసినా కూడా, మొత్తం క్యాంపెయిన్ అంటే ఏంటి అసలు అర్థం? మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా, మీరు ఏదో ఒక చిన్న హోటల్లో కూర్చుని మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసినా, మీరు క్లబ్లో ప్యాక్ ఆడతా మాట్లాడినా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పీపుల్ ఎక్స్ప్రెసింగ్ దర్ ఒపీనియన్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో టీవీలో ఒక డిబేట్ వస్తుంది, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు చెప్తారు. ఆల్ అన్ని దానికి ఎక్స్టెన్షనే సినిమా. సో అది ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. కాకపోతే ఆ మీడియం అనేది డిఫరెంట్గా యాక్ట్ అవుతుంది. కిరణ్ గారు, ఇక్కడికక్కడ మీ ఎదురుగానే మే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు కొంచెం గ్రాండ్గా చేయబోతున్నారని తెలిసింది, దానికి జగన్ ఏమన్నా చీఫ్ గెస్ట్గా ఏమైనా పిలిచారా? అలాంటి ఆలోచన ఏం లేదు, కానీ ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా అత్యద్భుతకంగా ఆంధ్రప్రదేశ్లో 500,000 పైగా అభిమానులతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాలా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడండి? 5th November. వర్మ గారు, ఎస్, మీరు మామూలుగా అన్నిటి మీద స్పందిస్తూ ఉంటారు, అంటే అటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించైనా, లోకేష్ గారికి సంబంధించైనా, జగన్ గారికి సంబంధించైనా, వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి స్పందిస్తుంటారు. నిన్న జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ వ్యక్తిగతంగా ఆయన భార్యను ఉద్దేశించి చేసినటువంటి ఆ వ్యాఖ్యల మీద మీరేమంటారు? సో నేను నిజంగా చూడలేదండి, బట్ ఎవరు చెప్పారు నాకు అది. సో అన్లెస్ ఐ సీ ఆ ఏ కాంటెక్స్ట్లో, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ఒక కాంటెక్స్ట్ లేకుండా టకా టకా అని వేస్తూ ఉంటారు. సో ఐ డోంట్ నో ఏ పర్టిక్యులర్ దాంట్లో అన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, దత్తపుత్రుడు హైదరాబాద్లో ఉంటారు, 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆయన భార్యలు మారుతుంటారు, మొదట లోకల్, తర్వాత నేషనల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్, ఆ తర్వాత ఇంకేమిటో అనేది ఆయన స్పెసిఫిక్గా అన్నారు. సో దాని మీద మీరు ఇది ఖచ్చితంగా మీకు చేరు? నేను అదే అన్నాను, అంటే ఇప్పుడు ఇది లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, అది కరెక్టే కదా? అది ఫస్ట్లో ఒక అంటే నాకు డీటెయిల్స్ నాకు తెలీదు, ఒక తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, వేరే ఫారిన్ లాంగ్వేజ్ అమ్మాయి, అందులో ఏంటి తప్పు? అట్లీస్ట్ నాకు మిగతా కాంటెక్స్ట్ నాకు తెలియదు. అంటే
కదా అందులో పర్సనల్ ఏంటంటున్న, అది జస్ట్ హీ డిస్క్రైబ్డ్ వేరియస్ పీపుల్ హూ వాజ్ అసోసియేట్ విత్, అంతే కదా. అంటే మిగతా కాంటెక్స్ట్ ఏదో ఉందో నాకు తెలియదు, అది మీరు ఇలా అన్నారు అంటే దాని ఆన్సర్ నాకు ఇది. సార్ ఆర్జు, ఆర్జు మీరు ప్రతి సినిమాకి టీజరు ట్రైలర్ చాలా అద్భుతంగా కట్ చేస్తుంటారు. ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ట్రైలర్ చూస్తే అసలు సినిమా చూడాలనిపిస్తుంది, కానీ సినిమా చూసిన తర్వాత ఆ ట్రైలర్లో ఉన్నంత గొప్పగా సినిమా ఉండదు. ఈ సినిమా అలాంటి అపోహలను తొలగిస్తుందా? నాకు ముందే ఎలా తెలుస్తుందండి అది? అంటే సినిమా ఇప్పుడు ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, నేను కాదు మొత్తం మనకి సంవత్సరానికి వచ్చే 150 సినిమాలు వస్తాయి, దగ్గర దగ్గర 150 సినిమాలు అంటే 150 డైరెక్టర్లు అనుకోండి ఒక నిమిషం. అందులో ఏ డైరెక్టర్ కూడా సినిమా బాగుండకూడదని తీడు. దానికి ఇదేంటంటే 1 ఇయర్ అంత ఖర్చు పెట్టారు, టైం ఎఫర్ట్ పెడతారు. ఎవ్రీబడి విషెస్ ఇట్ కమ్స్ అవుట్ గుడ్, యూనో. సో అది నేను చెప్పలేను, దట్ ఓన్లీ కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్. మీరేమో ఒక ఆడియన్స్గా 2 అవర్స్ చూస్తారు అంతే కదా. సో మీరు ఏ రేషియోలో పెట్టినా డైరెక్టర్ పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. యా సార్, వ్యూహం సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుంది, అలాగే శబ్దం సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుంది? మీరు లేట్గా వచ్చారా, ఇందాక నిద్రపోయారు నాకు తెలియదు. లేట్గా వచ్చారా, ఓకే. అప్పుడు మీకోసం మిగతా వాళ్ళందరినీ బోరు కొట్టలేను కదా నేను, వాళ్ళకి చెప్పిన ఆన్సర్ ఓకే. ఎనివే చెప్పేశారు కదా, వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి సీఎం అయ్యే వరకు 1 పార్ట్ ఉంటుంది. సీఎం అయిన తర్వాత ఏ రోజు అయితే రిలీజ్ అవుతుందో దాని వరకు 2 పార్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్ ట్రైలర్ కదా సార్, ఇందులో స్కిల్ డెవలప్మెంట్ గురించి డిస్కషన్ చేశారు. నాన్ లీనియర్ ఆస్పెక్ట్లో ఉంటుంది, ఇట్ విల్ కీప్ క్రాసింగ్ టైమ్ లైన్స్. సార్ దాసరి కిరణ్ కుమార్ గారు, మీరు గతంలో చిరంజీవి పిచ్చ ఫ్యాను అభిమాని, ప్రజారాజ్యంలో కూడా ఉన్నట్టు లేరు కదా, చిరంజీవి అభిమానిగా మీరు ఒక నాయకుడిగా ఉన్నారు. ఎస్ కరెక్ట్. చిరంజీవి గారి గురించి ఈ సినిమా పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా తీస్తుంటే మీరు అభ్యంతరం పెట్టలేదా? పాజిటివ్ నెగిటివ్ అనేది థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూస్తే పాజిటివ్గా ఉండేదా నెగిటివ్గా ఉండేదా అనేది సంఘటనలు జరిగిన దాన్ని బట్టి మనం తీర్చడం జరిగింది, దాని ప్రకారం మీరు చూడస్తే అర్థమైపోతుంది. నిర్మాత గారు, సార్ ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే కథ నచ్చి చేశారా, లేకపోతే రాబోయే ఎలక్షన్లో మీకు రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ గారికి దగ్గర అంటే దగ్గర అవ్వడానికి ఈ సినిమా చేశారా అనుకోవచ్చా? జగన్ గారికి నాకు 2006 నుంచి నేను ఆయన సన్నిహితుడిగా ఆయన ఫాలోవర్గా ఉన్నాను. దాని గురించి చేయాలన్నప్పుడు మధ్యలో నేను చాలా సినిమాలు చేశాను, ఈరోజే చేయాలనే కాదు. ఒక వ్యక్తి మీద ఒక అభిమానం ఒక ఇష్టం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు అది నా వ్యక్తిగతంగా ముందుకు రావటం జరిగింది. అంతకుమించి రాజకీయ ప్రయోజనాలు ఉంటే నేను ఈ రోజుకి ఎమ్మెల్యే ఏం కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు, ఎంపీ ఏం కాలేదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా కాలేదు. దాన్ని బట్టి మీకు అర్థమే ఉంటుంది నాకు ఏ ప్రయోజనాలకు ఆశించేయలేదు అనేది. ఒక ఇష్టంతో ఒక అభిమానంతో మంచి కథ డైరెక్టర్ గారు మంచి ఇన్సిడెంట్స్తో కలిసి డిస్కస్ చేసుకోవడం జరిగింది, ముందుకు వెళ్తాం జరిగింది అంతే. అర్జున్ వర్మ గారు, గుడ్డలీసి గుడ్డలిప్పదీసి పరిగెత్తించండి కొట్టండి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి పాపులర్ డైలాగ్ ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీలో. ఇప్పుడు గుడ్డలోడి తీసి పరిగెత్తించండి అని మీరు ఒక క్యాప్షన్ పెట్టారు, ఈ క్యాప్షన్ ఎవరిని ఉద్దేశించి ఎవరు అంటారు? వెళ్ళిపోయింది. ఇది ఎవరు ఎవరిని ఉద్దేశించి అన్న క్యాప్షన్ అండి? మీరు ఇప్పుడే అన్నారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఇప్పుడు అది లోకేష్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు, లేకపోతే చాలామంది అంటున్నారు. సో ఆ గుడ్డలోడి వేస్తే ఏ ఒక్కరికి దాని మీద కాపీరైట్ లేదని అనుకుంటున్నారు. సో సార్ కాపీరైట్ లేదు కానీ ఇందులో ఏ కాంటెక్స్ట్లో వాడారు అది చెప్తున్నా, అది ఏదో క్యాప్షన్ పెట్టాం అంతే, మీతో అడిగించుకోవాలని. అందుకని అడిగించుకోవాలని అడిగే పెట్టారు, మేము అడిగాము. అడిగారు అజీవ్ గారు సార్, ఇక్కడ ఇక్కడ సార్ ఇప్పుడు చంద్రబాబు గారి గురించి కానీ జగన్ గారి రాజకీయాలు తెలంగాణకు పెద్ద సంబంధం లేదు, ఈ సినిమాని తెలంగాణలో చేస్తున్నారా లేదా ఓన్లీ ఆంధ్రాకే పరిమితం చేస్తున్నారా? నన్ను వీఆర్ డూయింగ్ ఎవ్రీవేర్, ఎందుకంటే ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ ఫిల్మ్ ఓన్లీ కదా. మీరు ఒక పర్టిక్యులర్ చోట స్టోరీ తీశారని అక్కడే రిలీజ్ చేయరు కదా, ఎనీ ఫిల్మ్ యూ కెన్ రిలీజ్ ఎనీవేర్. నాట్ నౌ, ఎందుకంటే దాని కారణం ఏంటంటే సిబిది వెరీ లోకలైజ్, మనకు తెలిసిన క్యారెక్టర్స్ మనకు తెలిసిన దాంట్లో. సో ఐ డోంట్ బిలీవ్ సంథింగ్ లైక్ దట్, మేబీ ద సెకండ్ పార్ట్ మైట్ వర్క్ దాంట్లో, బట్ ఇది మాత్రం ఒకటి తెలుగుని చేస్తాం.
ఇప్పుడు ఈ మధ్య అంటే మీకు నాకు తెలిసి మీకు ఇంకొక మంచి ప్లాట్ కూడా దొరికిండాలి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం ఇదంతా కూడా, ఇది కూడా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా శపథం తర్వాత? ఐఎమ్ సారీ, డిడ్ గెట్ ది క్వశ్చన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి ఉన్నారు, సో మీకు ఒక మంచి ఇంకొక మంచి ప్లాట్ దొరుకుంటుంది కదా, దీని మీద కూడా ఏమన్నా ప్లాన్ చేసి అవుతుంది? అది ఆల్రెడీ ఉంది కదా, నేను సినిమాని చూపించాను కదా, అదే కదా. దానికి కంక్లూజన్ కూడా కనిపిస్తుందా అంటే, సినిమా రిలీజ్ అయ్యే టైంకి అది ఎంతవరకు వస్తే అంతవరకు ఉంటుంది. శపథం, యా శపథం.